మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలని కోరుతూ లక్సెట్టిపేట తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల బాధలను గుర్తించి పెట్రోల్ పై 5 డీజిల్ పై 10 రూపాయల రేటు తగ్గించిందని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు. पेट्रोल डीजिल रेट प्रजलू इबंध पड़ती भारतीय जनता पार्टी सेंट्रल गवर्नमेंट भारतीय जनता पार्टी अच्छे सेंट्रल गवर्नमेंट प्रभुत्वं लीटर पेट्रोल पै 20 रूपये तस्कने सेंट्रल गवर्नमेंट लीटर डीजिल पै पेट्रोल पै 10 रूपये तग्च जी अलागे इपड़ना राष्ट्र प्रभुत्वं लीटर पेट्रोल डीजिल पै 42 रूपये పన్ను వసూలు చేస్తుంది. 42 రూపాయల పన్ను వసూలు చేసే రాష్ట్ర ప్రభుత్వం ఎంత తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు 106 కు పైగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పన్ను వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ తరపున తగ్గించే ట్యాక్స్ తప్పనిసరిగా తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లక్ష్యపేట మండల శాఖ మున్సిపాలిటీ శాఖ తరపున ఈరోజు తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో టచ్ చేసి చూడమంటాడు. ఆల్రెడీ మేము టచ్ చేసినాం, దుబాకల్ని మేము టచ్ చేసినాం, ఇంకా టచ్ చేసి చూసేది లేదు. టచ్ అయింది, సూచన అయిపోయింది. 2023 లోపల ఆ టచ్ని పక్కన పెట్టి గవర్నమెంటే మేము ఫామ్ చేస్తున్నామని సందర్భంగా చెప్తున్నాను. అయ్యా నువ్వు 7 రూపాయలు తగ్గిస్తేందుకు, 10 రూపాయలు తగ్గిస్తేందుకు ఇవాళ 3 రోజులు గడుస్తూ ఉన్నది. ఆ 3 రూపాయలు పక్కన పెట్టేటందుకు నువ్వు అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలు ఇంకా మోసం చేయాలని చూస్తావు నువ్వు. నిన్న మాట్లాడుతున్నావు, మొన్ననేమో ఇండియా మొత్తం కూడా రైతు వ్యతిరేక చట్టాలు అని చెప్తున్నావు. చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతులకు అనుకూలమైనవి ఎప్పుడు వడ్లే కాదు. పంట మార్పిడి చేద్దాం, పంట మార్పిడి చేయడం వల్ల రైతు బాగుపడతాడు. ఇలా పామ్ ఆయిల్ రేటు ఉన్నది 160-170 రూపాయలు పామ్ ఆయిల్ కొంటున్నాం. పామ్ ఆయిల్ తోటేసుకుంటే ఎకరానికి 100,000 రూపాయలు వస్తుంది నిజమైన ఆదాయం. అది గోధి ఖరాబు చేయేది, ఇంకోటి ఖరాబు చేయేది. ఈ వడ్లు వండిస్తే వచ్చే 10,000-5,000 మిగులుతున్నాయి. ఈ విధంగా పంట మార్పిడి చేద్దామని చెప్పడం తప్ప దానికి మొన్నటి వరకు ఒకరోజు సపోర్ట్ చేస్తావు, ఒకరోజు పక్కన తప్పుకుంటావు, మళ్ళీ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నీ అక్క నేను ఢిల్లీ వైపు కూర్చుంటా, ఢిల్లీలో మాట్లాడుతున్నా. అయ్యా నువ్వు ఢిల్లీ పోతే ఉన్నది, గల్లీకి పోతే ఉన్నది, ఇది ఒడిచిపోయా. మొన్న పెన్షన్ల విషయం వస్తే 4 తారీఖు 3 తారీఖు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.